డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి భక్తుణ్ణి దేవుడు సేవకు పిలిచాడు. మిషనరీగా తనను దేవుడు పిలిచినప్పుడు, మిషనరీగా వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒకే ఒక్క ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తాను ప్రభువా. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళినటువంటి ప్రాంతం తెలుసా? ఆఫ్రికాకు దేశము, ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. మనుషులను చంపుకు తినేటటువంటి మనుషుల మధ్యకు వెళ్ళాడు. ఎవరైనా ఒకవేళ వాళ్ళ జాతికి చెందిన వాళ్ళు కాకుండా పరాయి వాడు వచ్చాడంటే తినేస్తున్నారు వాళ్ళు, అటువంటి మనుషుల మధ్యకు తను మిషనరీగా పంపించబడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో, తిరిగి రాగలడో, బ్రతుకుతాడో, బట్ట కడతాడో నమ్మకం లేదు. అటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి అతడు పిలువబడినప్పుడు అతడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా ఈ భూమి మీద ఎటువంటి చీకటి స్థలానికైనా, అంటే సైతాను పరిపాలన చేస్తూ ప్రజలను పూర్తిగా తన చేతిలో బంధించి బానిసలు చేసేసిన ఎటువంటి డార్క్ స్పాట్ దగ్గరికైనా, ఎంత చీకటి స్థలానికైనా, చీకటిలో మరిగిపోతున్న ప్రజల మధ్యకైనా నేను వెళ్తాను ప్రభువా, కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటది? నువ్వు నాతో వస్తానని మాటిస్తావా? నువ్వు నాతో వస్తే ఈ భూమి మీద ఎంత ప్రమాదకరమైన స్థలానికైనా నేను ధైర్యంగా వెళ్తాను ప్రభువా. విల్ యూ ప్రామిస్ మీ దట్ యు విల్ కమ్ విత్ మీ? ఐ విల్ గో టు ఎనీ ప్లేస్, హౌఎవర్ డేంజరస్ ఇట్ ఈస్, ఎటువంటి ప్రమాదకరమైన మనుషులైనా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ప్రభువా, నీ ప్రేమను ప్రకటిస్తాను, కానీ నువ్వు నాతో వస్తావా? ఆ మాట నాకు ఇస్తావా? నువ్వు నాతో ఉంటే చాలు. ఎందుకని? అది నాకు అభయం. దయచేసి గమనించండి, డేవిడ్ లివింగ్స్టన్ మనుషులను తినేసేటటువంటి మానవ మృగాలుగా ఆనాడు పిలువబడుతున్నటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటించాడు. వాళ్ళ మధ్య జీవించాడు, వాళ్లకు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాడు. కరుడు గట్టినటువంటి ఆ మనుషుల హృదయాలను క్రీస్తు ప్రేమతో, సువార్తతో కరిగించి వేశాడు. ఆ ప్రజలందరినీ కూడా క్రీస్తు వైపుకు తిప్పేశాడు. అదే దేశములో డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయినప్పుడు అతని యొక్క భౌతికాయాన్ని, శవాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇంగ్లాండ్ నుంచి ప్రజలు వచ్చినప్పుడు అక్కడున్న విశ్వాసులు, అక్కడున్నటువంటి ఆ అడవి జాతి ప్రజలు ఏం కోరారో తెలుసా? అయ్యా మా కోసం, మా క్షేమం కోసం, మా రక్షణ కోసం ఈ మహానుభావుడు, ఈ మహనీయుడు తనకున్న సుఖభోగాలన్నీ విడిచిపెట్టి, భార్య బిడ్డలను విడిచిపెట్టి సమస్తము సర్వస్వము త్యాగము చేసి మా మధ్యకు వచ్చాడు, ఈ శరీరంలోనే వచ్చాడు, ఆ శరీరాన్ని మీరు తీసుకెళ్ళిపోతానంటున్నారు, తీసుకెళ్తే తీసుకెళ్ళండి, కానీ మాకు ఒక కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక? ఆయన శవాన్ని మీరు తీసుకెళ్ళండి, కానీ ఆయన గుండెను మాత్రం మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. కరాకంటితో చెప్పేశారు. ఏ ఎందుకు? కరుడు గట్టిన ఈ పాపిష్టి గుండెలను కరిగించింది ఆ ప్రేమ కలిగిన గుండె. కాబట్టి ఆ గుండె మాత్రము మా భూమిలోనే, అది ఇక్కడే సమాధి చేయబడాలి. శరీరం మీరు పట్టుకెళ్ళండి, మా గుండెలను మార్చిన ఆ గుండె మాత్రం ఇక్కడే ఉండాలి. ఎలా మార్చగలిగాడు అంతమందిని? ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో. ఏమిటది? దేవుడు నాకు తోడుగా ఉంటే నా చుట్టూ ఉన్నటువంటి కరుడు గట్టినటువంటి మనుషుల్లో మార్పు వస్తుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఎంతో వెలుతురు నా జీవితం ద్వారా ప్రసరిస్తుంది. దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. ఆ దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తము వరకు నేను మీకు సదాకాలము తోడై ఉన్నాను. సదాకాలము మీకు నేను తోడై ఉన్నాను. సేవలో పాల్పంచుకుంటున్న సహోదరుడా, పరిచర్యలో పాల్పంచుకుంటున్న సహోదరుడా, తోటి సేవక, ఈ సేవలో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇరుకు ఇబ్బందులు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, హాని చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ గమనించు, వీటన్నిటి మధ్య దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆనాడు ఏ రీతిగా దానియేలు సింహముల మధ్య ఉన్నప్పటికీ అతనికి ఏ హాని ఏ రీతిగా జరగకుండా ప్రభువు కనికరించాడో
నిన్ను కూడా అలాగే కనికరిస్తాడు.